ఓం శాంతి. ఒకనొకప్పుడు జపాన్లో ఒక జైన సన్యాసిని కొందరు మిత్రులు తమ ఇంటికి ఆహ్వానిస్తారు. వారి ఆతిథ్యాన్ని మన్నించి ఆ సన్యాసి మిత్రునింటికి బయలుదేరతాడు. అతని ఇల్లు 8వ అంతస్తులో ఉంది. అక్కడ దాదాపు 20 మంది మిత్రులున్నారు. ప్రవచనం నడుస్తూ ఉంది. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం సంభవించింది. ప్రాణభయంతో మిత్రులందరూ క్రిందకు పరుగులు తీశారు. సన్యాసి మాత్రం అక్కడే స్థిరంగా నిశ్చలంగా కూర్చున్నాడు. ఆ ఇంటి యజమాని కూడా క్రిందికి దిగబోయి వెనుదిరిగి సన్యాసిని చూసి అక్కడే ఆగిపోయాడు. భూకంపం ఆగిన తర్వాత ఆతృతతో, స్వామి, అందరూ భూకంపానికి భయపడి పరుగులు తీశారు, కానీ మీరు మాత్రం నిశ్చలంగా ఉన్నారు, ఇదెలా సాధ్యమని అడుగుతాడు. అప్పుడు ఆ సన్యాసి, భూకంపానికి భయపడి అందరూ పరిగెత్తారు, నేను కూడా పరిగెత్తాను. అందరూ బయటికి పరిగెడితే నేను నా అంతర జగత్తులోకి పరిగెత్తాను. నేను చనిపోయేలోగా ఎప్పుడో ఒకసారైనా ఆత్మదర్శనం చేసుకోవాలనే కోరిక, చేసుకోలేకపోతానేమోనన్న చింత, భయం నాకుండింది. ఈరోజు ఆ కోరిక నెరవేరింది, ఆ భయం తొలగింది అన్నాడు. మానవుడు సాధారణంగా తనకు ఎక్కడ రక్షణ లభిస్తుందో అక్కడికే పరిగెడతాడు. కాని పరిగెత్తడం కూడా రెండు రకాలుగా, ఒకటి బయటికి పరిగెడితే, రెండవది లోపల వైపుకి పరిగెత్తడం, అంతర జగత్తులోకి పరిగెత్తడం. మనం ఎటువైపు పరిగెత్తుతున్నాం? భూకంపం ఉన్నవైపుగా లేక నిశ్చలంగా స్థిరంగా ఉన్నవైపుగా? ఎందుకంటే 8వ అంతస్తు నుండి మిత్రులందరూ కిందికి పరిగెత్తారు. అంతస్తులో భూకంపం ఉంది. క్రిందికి వెళ్తే కింద కూడా భూకంపమే, బయట భూకంపమే, ఎటు చూసినా భూకంపమే భూకంపం. నిశ్చలంగా స్థిరంగా ఉన్న స్థానం ఒక్కటే, అదే అంతర జగత్తు. కానీ ఆంతరిక జగత్తులోకి వెళ్లే మార్గం మనమనుకున్నంత సుగమంగా, సులువుగా లేదు. దాన్ని మనమే సుగమం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో స్వేచ్ఛ విహారం చేసే ఏ పక్షి కూడా తన పదచిహ్నాలను ఎక్కడా వదిలి వెళ్ళదు. అలాగే మహాత్ములు పయనించిన మార్గాన కూడా వారి పదచిహ్నాలు ఎక్కడా కనిపించవు. భలే వారు నడిచిన మార్గం మనందరికీ ఆదర్శప్రాయమే, అనుసరణీయమే. కాని ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమ మార్గాన్ని తామే ఎంచుకోవాలి, తామే తయారు చేసుకోవాలి, చివరికి తామే పయనించాలి కూడాను. ప్రపంచంలో ప్రతి మానవుడు తప్పనిసరిగా ఏదో ఒక జీవన నావలో ప్రయాణిస్తున్నాడు. భలే ఆ నావ ధనానికి సంబంధించింది కావచ్చు, గౌరవ ప్రతిష్టల నావ కావచ్చు, కోరికల నావ కావచ్చు, బాధ్యతలు అనే నావ కావచ్చు, సంబంధాల నావ, మనోరంజన నావ, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన నావ. అయితే మనం ఏ నావలో ప్రయాణిస్తున్నాం? వాస్తవానికి ఈ నావలన్నీ బయటకు ప్రయాణించేవి. అలాగే ఆంతరిక జగత్తులోకి ప్రయాణించే నావ కూడా ఏదైనా ఉందా? ఆ మార్గం ఏది? ఆ మార్గం ఒక అజ్ఞాత మార్గం, అస్పష్ట మార్గం, దారి కాని దారి, మార్గం కాని మార్గం, అన్రివీల్డ్, అన్నోన్, అన్ఐడెంటిఫైడ్, అన్చార్టర్డ్, అన్ఎక్స్ప్లోర్డ్ పాత్, ది పాత్లెస్ పాత్, ది రూట్లెస్ రూట్. జీవనంలో పరమతృప్తిని కలిగించే ఆ మార్గంలో, ఆ పథంలో ఇప్పటి వరకు వేరెవ్వరూ పయనించలేదు, పయనించలేరు కూడాను. కేవలం నేను మాత్రమే ఆ మార్గంలో పయనించగలను. జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అశాంతిని, అసంతృప్తిని తొలగించుకోగలను. ఆ మార్గమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాత్లెస్ పాత్ అంటే దీనికి చాలా అర్థాలున్నాయి. ఇది ఒక మార్గమే, కానీ దీనికి దారి స్పష్టంగా లేదు. ఒక అజ్ఞాతమైన, అస్పష్టమైన, అంతుచిక్కని మార్గం, ది అన్నోన్, అన్ఐడెంటిఫైడ్, అన్సంగ్. బహుశా ఈ మార్గంలో
ఇప్పటి వరకు వేరెవరూ నడవలేదు, నడవ జాలరు కూడాను. కేవలం నేను తప్ప, ఎందుకంటే అది మామూలు మార్గం కాదు, నా అంతర జగత్తులోకి, నా అంతరాలలోకి తీసుకెళ్లే మార్గం. బయటి నుండి పై పైన ఎవరు ఎంతగా ప్రకాశింపజేసినా సరే ఆ మార్గాన్ని వేరెవ్వరూ సుగమం చేయలేరు. నా అంతర జగత్తులోకి వెళ్లే మార్గాన్ని కేవలం నేను మాత్రమే తయారు చేసుకోవాలి. ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ పాత్, ది పాత్లెస్ పాత్. మహాత్మా బుద్ధుని అణుంగు శిష్యుడు ఆనంద్ తను మరణశయ్యపై ఉన్నప్పుడు, నాకు నిర్వాణ మార్గాన్ని తెలపండి ప్రభు అని అడగ్గా, బుద్ధుడు పాళీ భాషలో అప్పో దీపో భవ, బీ అ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని బోధించారు. అంటే మనల్ని మనమే ప్రకాశింపజేసుకోవాలి, మన ఆత్మజ్యోతిని ఆత్మదీపాన్ని మనమే వెలిగించుకోవాలి. నీ ఆత్మజ్యోతిని ఇతరులు ఎలా వెలిగించగలరు, ఎలా ప్రకాశింపజేయగలరు? ఇతరులు కొంతవరకు మాత్రమే నిన్ను ఆ దారిలో నడిపించగలరు, నీతో నడవగలరు. కానీ చివరకు నడవాల్సింది, చివరి వరకు నడవాల్సింది నీవే. ఇతరుల సహాయంతో, ఇతరుల సహయోగంతో, ఇతరుల ప్రకాశంతో, ఇతరుల ఆధ్యాత్మికతతో, ఇతరుల ఆలోచన సరళితో ఎంతవరకు నడవగలుగుతావు? బయట ఎన్ని దీపాలు వెలిగించినా, ఎన్ని సంవత్సరాలుగా దీపావళి ఆచరించినా తమసోమ జ్యోతిర్గమయ సంభవం కాదు. మన కోసం మనమే వెలిగే జ్యోతులం కావాలి, మన మార్గాన్ని మనమే వెతికి పట్టుకోవాలి. ఎందుకంటే ఆ మార్గం బయటికి ప్రయాణించేది కాదు, అది అంతరాలల్లోకి ప్రయాణించే అస్పష్టమైన మార్గం, అత్యంత సూక్ష్మమైనది, నిగూఢమైనది, రహస్యయుక్తమైనది. అంతటి విశిష్టమైన మార్గంలో ఎలా ప్రయాణించాలి, ఎలా గమ్యస్థానాన్ని చేరుకోవాలి? ఎందుకంటే ఆ గమ్యస్థానం ఎలాంటి అలజడులకు, భూకంపాలకు, అంధకారాలకు తావులేనిది, సదా జాగృత జ్యోతిమయం. అక్కడ ప్రకాశమే ప్రకాశం, అక్కడ ఎటువంటి చింత, భయం, అశాంతి లేదు. ఆ గమ్యస్థానం మనలోనే దాగి ఉంది. కానీ ఎవరినైనా సరే మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి, మీ అంతరాలల్లోకి ప్రయాణం చేయండి అని. ఎందుకంటే బయట ఏమీ లేదు, నీకు కావాల్సింది నీ లోపలే నిక్షిప్తమై ఉంది, లోనికి వెళ్ళు అని చెప్తే వారు లోనికి వెళ్ళే ప్రయత్నం చేయగానే ఒక భయంకరమైన అనుభూతికి లోనవుతారు. అందుకే బయటి ప్రపంచంలో అసత్యం, మోసం, ఆడంబరం, అభిమానం ఉందని తెలిసి కూడా అంతరాలల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయరు, అప్రయత్నంగానే తమ ప్రయాణం అటువైపే. ఎందుకంటే అనంతుడనైన నన్ను తృప్తిపరిచేది ఆ అనంతుడైన పరమాత్మ మాత్రమే. బాహ్య ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ వైభవం నన్ను తృప్తిపరచలేవు. ఈ సత్యం ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకచోట ఏదో సందర్భాన బోధపడే ఉంటుంది. ఇన్ఫైనైట్ కెనాట్ బి సాటిస్ఫైడ్ బై ఎనీథింగ్ విచ్ ఇస్ ఫైనైట్. అయినప్పటికీ లోపలికి వెళ్ళడానికి, ఏకాంతంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు, భయపడతారు, వ్యాకుల పడతారు, బయట ఉండడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎప్పుడు తనతో మాట్లాడడానికి ఎవరో ఒకరు కావాలి, ఒక్క నిమిషం కూడా శాంతిగా కుదురుగా కూర్చోలేరు. దాని అర్థమేంటి? మన లోపల తెలియని ఖాళీతనం ఉంది, అపరిపూర్ణత ఉంది, దాన్ని నింపుకోవడానికే ఆరాటమంతా. దీనికోసం ప్రపంచంలో ధార్మిక స్థలాలు, ధార్మిక సంస్థలు, వ్యక్తులను కలుస్తాడు, దేవతల భజనలు, కీర్తనలు, ప్రార్థనలు, గాయనం చేస్తాడు. కానీ అన్ని చోట్ల చెప్పేది ఒకటే, నీలోకి నీవు ప్రయాణించేయి, నీలోకి నీవు పయనించు. కానీ ఆ ప్రయత్నం మొదలు పెట్టగానే భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. దానికి భయపడి బయట ఉండడమే బెటర్ అనుకుంటాడు. అలా ఎందుకు జరుగుతుంది? ఆ భయానకమైన అవరోధాలు ఏంటి? ఎందుకంటే వాటిని దాటుకుంటే తప్ప
గమ్యస్థానాన్ని చేరుకోలేం. మన అంతర జగత్తులోకి ప్రయాణం చేసే మార్గంలో మనకు ఎదురయ్యే కొన్ని అవరోధాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మానవుడు తన అంతరాలలోకి ప్రయాణం సాగించే ఈ మార్గంలో మొట్టమొదట ఎదురయ్యేది అంధకారం. కళ్ళు మూసుకోగానే భయంకరమైన గాఢ అంధకారం. అందులో వ్యక్తికి ఇంకేమీ కనిపించదు. అదే అజ్ఞాన అంధకారం. దానికి భయపడి వ్యక్తి బయట ఉండడమే మంచిదనుకుంటాడు. అదేంటో కూడా అర్థం కాదు. బహుశా అది అజ్ఞాతమైన గతకాల పూర్వస్మృతులు కావచ్చు. దుఃఖం, బాధలు, వేదనలు, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, ప్రతీకారం, హార్ట్స్ టార్చర్, అన్డిఫైన్డ్, ఇవేవైనా కావచ్చు. కళ్ళు మూయగానే ఆ అంధకారంలో భయకంపితుడవుతాడు. కానీ ఎవరైతే తమ అంతరాలలో ఆనందాన్ని చవిచూడాలనుకుంటారో వారు దీన్ని తప్పక దాటాల్సిందే. ఈ అనంత యాత్రలో మొదలైన అంధకారాన్ని ఎలా దాటుకుని ముందుకు వెళ్ళాలి? దానికోసం ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు, తీర్థస్థానాలు, గురువులు, శాస్త్రాలు, మీడియా ఛానల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ మన లోపల దాగి ఉన్న అంధకారాన్ని ఇవేవీ తొలగించలేవు. ఒక గదిలో వేల సంవత్సరాల నుండి అంధకారం ఉందనుకోండి, దాన్ని ఎలా తొలగించడం? సైన్యాన్ని తీసుకొద్దామా? అస్త్రశస్త్రాలతో దానిపై యుద్ధాన్ని చేద్దామా? అంధకారం చాలా శక్తివంతమైనది. అది ఒక శత్రువులా అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా తొలగించడం? బయట ఉన్న అంధకారాన్నైతే దీపం వెలిగించి పారద్రోలవచ్చు. కానీ నేటి వరకు మనసులో దాగి ఉన్న అంధకారం అలాగే ఉంది. మనిషికి జ్ఞానం ఉన్నప్పటికీ అది కేవలం నాకు అంతా తెలిసినే భ్రమ మాత్రంగానే ఉంది. సోక్రటిస్ తను బాల్యకాలంలో అనుకునేవాడు, నాకంతా తెలుసు, కొంచెం పెద్దయ్యాక తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది. ఎప్పుడైతే వృద్ధాప్యం సమాపించిందో నేను ఏమీ తెలుసుకోలేదని తనకు అర్థమైంది. అప్పుడే ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీలో అతను అత్యంత తెలివైన వాడుగా, తత్వవేత్తగా పిలువబడ్డాడు. టు నో దట్ ఐ నో నాట్ ఈజ్ కంప్లీట్ నాలెడ్జ్. ఇట్స్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ నాలెడ్జ్. నాకు ఏమీ తెలియదు అనుకోవడమే అసలైన జ్ఞానం. ఒకవేళ నాకు ఏదైనా తెలుసనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే. కాబట్టి అంతరాలలోకి ప్రయాణించే ఈ మార్గంలో ఎదురయ్యే అంధకారాన్ని తొలగించడానికి వెలుగు, జ్ఞాన ప్రకాశం కావాలి. ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన, జీవ జగత్తుకు సంబంధించిన సత్య జ్ఞానం కావాలి. బ్రహ్మ కుమారీల ద్వారా స్వయం భగవంతుడు వినిపిస్తున్న ఈ సత్యజ్ఞానం ద్వారానే మనిషి తన అంతరాలలో దాగి ఉన్న అంధకారం తొలగించుకోగలడు. అజ్ఞాన అంధకారాన్ని దాటుకున్న తర్వాత ఒక దట్టమైన అడవి ఎదురవుతుంది. అది మామూలు అడవి కాదు, ఆసక్తి, మోహ మమతలతో కూడిన అడవి, ది ఫారెస్ట్ ఆఫ్ అటాచ్మెంట్స్. వ్యక్తులపై మనం పెంచుకున్న మోహ మమతలే ఒక దట్టమైన అడవి రూపాన్ని ధరించి మన లోపల తిష్ట వేసుకున్నాయి. మనిషి అక్కడే ఆగిపోతే అతని ప్రయాణం ముందుకు సాగదు. ఎందుకంటే సర్వత్రా ఒకటే పిలుపు, లోనికి వెళ్ళు, లోనికి వెళ్ళు. నో థై సెల్ఫ్, హీల్ థై సెల్ఫ్, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. జీసస్ క్రైస్ట్ను ఒకసారి ఎవరు అడిగారు, హూ ఆర్ యూ? దానికి జీసస్ అన్నారు, ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ, మై ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. కానీ ఆ వితిన్, మనలోనే దాగి ఉన్న ఆ ప్రభువు సామ్రాజ్యాన్ని ఎలా చేరుకోవాలి? అజ్ఞాన అంధకారం, కోరికలు, ఆసక్తి, మోహమమతల దట్టమైన అడవి, సంబంధాలు, బంధాలు, ఆసక్తులు ఎంతలా పెనవేసుకున్నాయంటే మనిషి వాటిని దాటుకుని ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డిస్కనెక్ట్ టు రీకనెక్ట్. స్వయాన్ని స్వయంతో అనుసంధానం చేయడానికి ఈ ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకోవాల్సిందే. ప్రాపంచిక వ్యక్తి వైభవాల నుండి వైరాగ్యం రానంత వరకు ఆధ్యాత్మిక యాత్ర మొదలు కానట్టే. ఆకర్షణలో మునిగి తేలుతున్న వ్యక్తి, కుంచిత భావాలతో ఉన్న వ్యక్తి, చెల్లా చెదురైన మానసిక ప్రవృత్తి, ఆసక్తి, మోహం కలిగిన వ్యక్తి ఎప్పుడూ పరమసత్యాన్ని గ్రహించలేడు.
ఈ మార్గమే అనాసక్తమైనది, ఆంతరికమైనది. మనకు మనంగా వేసుకున్న బంధాలు, మోహమమతలనే ఈ అడ్డుకట్టలు దట్టమైన అడవిని దాటడానికి డిస్కనెక్ట్ టు రీకనెక్ట్. అంధకారాన్ని దట్టమైన అడవిని దాటుకున్న అనంతరం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక మహోజ్వలమైన అగ్నికీలలు, అగ్ని జ్వాలలు మనకెదురవుతాయి. మనోవికారాలు, వాసనలు, కామవికారం, కోరికలు, దేహ సౌందర్యం మనసు బుద్ధిని భ్రమింపజేసే ఒక జ్వాలలాగా మనల్ని దహించేస్తున్నాయి. జన్మజన్మలుగా అలవాటుగా మారిన ఈ అగ్నిజ్వాల మనల్ని లోపలికి వెళ్ళనివ్వదు. ఇక్కడే కూర్చున్నాం, కానీ కామం, కోరికలు ఎంత ప్రబలమైనవంటే దేహాన్ని తన వైపుకు పదే పదే ఆకర్షితం చేసుకుంటాయి. కామవికారం మనిషిని అలజడికి, ఆవేదనకు, వ్యాకులతకు, పశ్చాత్తాపానికి గురిచేస్తుంది. ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండనివ్వదు. ఎన్నిసార్లు అనుభవించినప్పటికీ ఇంకా వన్స్ మోర్ అనే కోరికతో మనిషి ఒకరోజు శరీరాన్ని వదిలేస్తాడు. కోరికల స్వభావమే అతృప్తి. మహాత్మా బుద్ధుడు దీన్ని దుస్పూర్ అంటాడు. అంటే కోరిక అనేది ఎప్పుడూ పూర్ణమయ్యేది కాదు. సముద్రంలో అలల్లా నిరంతరం అనంతంగా సాగుతూనే ఉంటుంది. కామం, కోరికలు అనే ఈ అగ్నిని పవిత్రత అనే శీతల జలంతో శాంతింపచేయాలి. అభ్యాస వైరాగ్యాలతో అగ్నిజ్వాలను దాటుకున్న తర్వాత 4వ అవరోధం ఒక పెద్ద జనాల గుంపు, సమూహం. మనసు లోపల గుంపే, బయట కూడా గుంపే. ఇంత పెద్ద సమూహాన్ని దాటుకుని ఎలా ముందుకు వెళ్ళేది? దీనికోసం ఏకాంతమే అసలైన సాధన. ప్రతిరోజు ఉదయం 8 లేదా 9 గంటల వరకు ఏకాంతంగా కొంత సమయానికి తప్పక తీయాలి. ఇన్నర్ స్పేస్లోకి వెళ్ళాలి. ఆ స్పేస్లో కేవలం నాకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం ఉండకూడదు. ఆ ఏకాంతంలో స్వయాన్ని చెక్ చేసుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు నేనేం పొందాను, నేనేం కోల్పోయాను, నా జీవితం ఎటువైపు పరిగెత్తుతుంది, నా జీవన గమ్యమేమిటి, నేను ఎందుకు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నాను, నేను ఇప్పటిదాకా చేసుకున్నా లేదా ఇప్పుడు చేసుకుంటున్న ఈ విస్తారమంతా దేనికోసం? ఏకాంతంలో గడిపే ఈ సాధన ద్వారా అంత సమూహాన్ని దాటుకున్న తర్వాత 5వది కర్ణ కఠోరమైన శబ్దాలు, భయంకరమైన శబ్దాలు. అవి ఇతరులవా లేక మన స్వయానివా కూడా అర్థం కాదు. ఆ శబ్దాలు మామూలు శబ్దాలు కాదు. అణగద్రొక్కబడిన మనోభావనలు, కోరికలు భయంకరమైన శబ్దరూపాన్ని దాల్చుకుని మన ముందుకు వస్తాయి. ఆ కఠోర శబ్దం మనల్ని శాంతిగా ఉండనివ్వదు. ఎంత భయంకరమంటే ఆ శబ్దాన్ని వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, చెమటలు పడతాయి, వణుకు పుడుతుంది. ఆ భయంకర శబ్దమే మనల్ని ముందుకు వెళ్లకుండా, అంతరాలలోకి వెళ్లకుండా ఆపేస్తుంది. ఆ శబ్దం నుండి బయటపడాలంటే మౌనం, మౌనమే దానికి మందు. పూర్తి దినంలో మనం ఎంత సమయం మౌనంగా ఉండగలుగుతున్నాం? సైలెన్స్ ఈజ్ ది స్లీప్ దట్ రిఫ్రెషెస్ ది విజ్డమ్. మహాత్మాగాంధీ 6th June 1910 యంగ్ ఇండియా పత్రికలో మౌనంపై ఒక ఆర్టికల్ రాశారు. తను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఒక ట్రాపిస్ట్ మొనాస్టీ మఠానికి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతాన్ని చూస్తాడు. దాదాపు 5,000 మంది సన్యాసులున్న ఆ మఠంలో ఎంత నిశ్శబ్దం, ఎంత మౌనముంది. మహాత్మాగాంధీ ఆశ్చర్యానికి గురై ఆ మఠాధ్యక్షుణ్ణి, ఇంతమంది ఉన్నప్పటికీ ఇంత మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతాడు. దానికి ఆ మఠాధ్యక్షుడు, వాస్తవానికి మనకు ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదా తెలియనటువంటి అల్పజ్ఞులం. ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో తెలిసే వరకు మేమందరం మౌనంలోనే ఉంటాం.
ఈ మౌనమే మా సాధన అని చెప్పాడట. మనం రాత్రింబవళ్ళు మాట్లాడుతూనే ఉన్నాం. ఎటు చూసినా శబ్దమే శబ్దం. భలే నోటితో మౌనంగా ఉన్నప్పటికీ మన మనసు మాట్లాడుతూనే ఉంటుంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, వాట్సప్ నడుస్తూనే ఉంటుంది. ఎటు చూసినా శబ్దం శబ్దం శబ్దం, నోని శబ్దం. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. గురువు శిష్యులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. మౌన వార్తాలాపం, మౌన వ్యాఖ్యానం. కానీ ఇక్కడ శిష్యుని సంశయమంతా దూరమవుతుంది. ది లాంగ్వేజ్ ఆఫ్ సైలెన్స్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజెస్. హ్యావ్ యు టెస్టెడ్ దట్ నెక్టర్? హ్యావ్ యు టెస్టెడ్ దట్ ఫ్రాగ్రెన్స్, దట్ ఎక్స్టసీ ఆఫ్ వాయిస్లెస్నెస్, సౌండ్లెస్నెస్, స్పీచ్లెస్నెస్? వీఆర్ లాస్ట్ ఇన్ స్పీచ్. నిద్ర లేచినప్పటి నుండి రాత్రి వరకు శబ్దమే శబ్దం, అనంతమైన శబ్దం. జీవితంలో మౌనానికి స్థానమే లేదా? పరమ సత్యాన్ని అవతరింపజేసేంత మౌనంలోకి మనం ప్రవేశించలేమా? ఇంతటి రణగుణ ధ్వనుల మధ్య సత్యం బోధపడుతుందా? మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుభవం చేసుకోగలుగుతామా? సంపూర్ణ మౌనంలోనే సత్యం బోధపడుతుంది. అందుకే రాత్రి పడుకోవే ముందు, ఉదయం నిద్రలేవగానే కనీసం అరగంటైనా మొబైల్, ఇంటర్నెట్, వాట్సప్ అన్నీ బంద్, డిజిటల్ సైలెన్స్లోకి వెళ్ళాలి. వీటన్నిటిని దాటుకుని అంతరాలాల్లోకి వచ్చేసే ప్రయాణంలో ఆరవ అవరోధం ఒక నిర్మానుష్యమైన నిశ్శబ్దమైన వీధి. నిరాశ, నిస్పృహ, దుఃఖంతో నిండి ఆశావిహీనమైన ఆ వీధిలో వ్యక్తి తనలో తానే మదనపడుతూ, చింతిస్తూ, దుఃఖపడుతూ కూర్చుంటాడు. కానీ అది బయట పెట్టడానికి కూడా ఇష్టపడక పైకి మాత్రం సుఖంగా ఆనందంగా ఉన్నట్లు నటిస్తాడు. ఎందుకు మనలో నిరాశ తిష్టవేసిందో తెలియదు. కానీ అంతరాలాల్లో నిరాశ తప్పక దాగి ఉంది. ఇంకొందరైతే దానికోసం అప్పుడప్పుడు మెడిసిన్స్ కూడా తీసుకుంటారు. కానీ ఏ మందులు మాకులు దాన్ని దూరం చేయలేవు. ఎందుకంటే నిరాశకు మూలం, బీజం ఎక్కడో వేరొక చోట ఉంది. దాన్ని కనుక్కోలేక అక్కడే నిర్మానుష్య వీధిలో మనిషి తిరుగుతూ ఉంటాడు. జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడ్రిక్ నిక్షే ఒకసారి మీరెందుకు నవ్వుతూ ఉంటారు అని అడగ్గా దానికి నిట్సే, ఒకవేళ నేను నవ్వకపోతే తప్పకుండా ఏడుస్తాను, ఎందుకంటే లోపల ఆపుకోలేనంత దుఃఖం బాధలతో నిండి ఉంది, దాన్ని దాచడానికే ఈ నవ్వు అన్నాడట. జీవితంలో నిరాశ ఎందుకు వస్తుంది? బహుశా మన అంతరాలాల్లో అజ్ఞానం నిండి ఉందేమో, సంపూర్ణ జ్ఞానం లేదేమో. బహుశా మన జీవితంలో ఆశాదీపాలు ఇంకా వెలగలేదేమో. బహుశా ఆశావహ జీవితానికి చాలా దూరంగా ఉన్నామేమో. అందుకే తెలియని నిరాశ. సంపూర్ణమైన సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఈ నిరాశ దూరమవ్వదు. నిర్మానుష్యమైన వీధిని దాటుకున్న తర్వాత చివరిది, ఏడవది, దిశాహీన అస్తిత్వంలో దారి తప్పిన జీవన నావ. దిశాహీన అస్తిత్వ భావం, ఎయిమ్లెస్నెస్. మనిషి ఎప్పుడైతే తన అంతరాలాల్లో ప్రయాణించాలని సంకల్పిస్తాడో, తన లోపలే దాగి ఉన్న ఈ అడ్డంకులను దాటి ఎలాగ ముందుకెళ్లడం? జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక్కడ ప్రశాంత వాతావరణంలో, పవిత్ర ప్రాంగణంలో జీవన లక్ష్యం కనీసం మసగగానైనా అల్లంత దూరానైనా కనిపించిందా? జీవన నావ ఎక్కడో నడిసందరంలో దారి తప్పి తీరానికై ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుందా? జీవితాన్ని మనం అనుకున్న రీతిలో జీవించాలనే ఆశాదృక్పథం, ఆశాదీపం వెలిగినట్టు అనిపించిందా? వర్ణనకు అందని అద్వితీయ అనుభూతులు ఇక్కడి పవిత్ర వాతావరణంలో సహజంగానే అనుభవమవుతాయి. ఎందుకంటే మధుబనం, ఈ స్థానమే అలాంటిది. ఎవరైనా సరే ఇక్కడ అడుగు పెట్టగానే ప్రభావితం కాకుండా ఉండలేరు.
వారి జీవితంలో పరివర్తన జరగకుండా ఉండలేరు. ఇక్కడ ఎవరి ముఖంలోనైనా దుఃఖం, సంతాపం, అశాంతి చూశారా? ఎలా ఇంత పెద్ద వ్యవస్థ? వేలాది మందికి టీ, కాఫీ, భోజనాలు సమయానుసారంగా తయారవుతున్నాయి. ఎలా సంవత్సరం పొడవునా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు సునాయాసంగా నిర్వహించడం జరుగుతుంది? ఇవన్నీ చూస్తుంటే మీకు ఆశ్చర్యం కలగడం లేదా? బ్రహ్మకుమారిల అంతర్జాతీయ ముఖ్య కేంద్రంలో ఇక్కడ ఎవరు బాస్, ఎవరు అసిస్టెంట్, ఎవరు ఎవరికి సలహా ఇస్తున్నారు, మీకేమైనా అర్థమవుతుందా? అన్ని కార్యక్రమాలు స్వతహాగా, మౌనంగా, శాంతియుతంగా నడుస్తూనే ఉన్నాయి. అటువంటి స్థానంలో అడుగు పెట్టడం అంటేనే జీవితంలో ఒక ఉన్నత స్థితిని పొందడానికి మార్గం సుగమం కావడం, మన జీవన గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని ప్రతిజ్ఞలు చేద్దాం. అంతరాలలోకి ప్రయాణం చేసే ఈ మార్గంలో అంధకారాన్ని దూరం చేసుకోవడానికి జ్ఞాన ప్రకాశం కావాలి. నేటి నుండి నేను తెలుసుకున్న ఈ సత్యమైన జ్ఞానాన్ని నా జీవితంలో ధారణ చేసే వరకు వదిలిపెట్టను. ఆశామోహముల దట్టమైన అడవి, ఈ మార్గం చాలా ఇరుకైనది. ఇందులో కనీసం ఇద్దరు కూడా ప్రయాణం చేయలేరు. కేవలం ఒక్కరే ప్రయాణించగలరు, అది నేనే. ది పాత్లెస్ పాత్, రూట్లెస్ రూట్, వాక్ అలోన్. ఆశలు, ఆసక్తులను పూర్తిగా తగ్గించుకుని అనాసక్తంతో జీవిస్తాను. ఇక మూడవ ప్రతిజ్ఞ, కామనలు, కామ వికారం, వికారి జీవితాన్ని మార్చుకుని సంపూర్ణ పవిత్రతను ధారణ చేస్తాను. నాలుగవది, ఎంత సమయం దొరికితే మధ్య మధ్యలో ఏకాంతంలో వెళ్ళి అంతర్మథనం చేస్తాను. ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం ఉదయం, రాత్రి సంపూర్ణ మౌనంలో, ఏకాంత సమయంలో జ్ఞానచింతన, ఆత్మచింతన, ఆత్మదర్శనం, సింహావలోకనం, రెట్రాస్పెక్షన్ తప్పనిసరిగా చేస్తాను. చిన్నప్పటి నుండి ఈ జీవితంలో ఏం పొందాను, ఏం కోల్పోయాను, నా జీవన నావ నడిసందరంలో దారి తప్పలేదు కదా, చెక్ చేసుకుంటాను. సంపూర్ణ ఆశావాహ జీవితం ద్వారా ఆశావాదిగా, ఆప్టిమిస్టిక్గా జీవిస్తాను. ఉన్నంతలో సంతృప్తి చెందుతూ ముందుకు వెళ్ళే ఆశతో జీవిస్తాను. చివరిగా జీవిత గమ్యానికి ఒక దిశను ఏర్పాటు చేసుకుంటాను. ఓం శాంతి.